నూతన హృదయమును దేవుడు నీకు ఇస్తాడు. ఏంటి నూతన హృదయం? నూతన హృదయం కలిగి ఉన్న వాడి జీవితంలో జరిగే అనుభవాన్ని చెప్తున్నాను, వినండి. ఒకనొక సమయంలో అపొస్తలుడైన పౌలు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు, ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు, అక్కడ పొడులు అమ్ముకునేటటువంటి వ్యాపారం చేసుకునేటటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు లూదియా. లూదియా అనే దైవ భక్తిరాలు అక్కడ ఆ పట్టణంలో ఉంది, కానీ ఆమెకు యేసుక్రీస్తుని గురించినటువంటి వార్త ఆమెకు తెలియదు. అపొస్తలుడైన పౌలు లూదియాకి వాక్యం సెలవిస్తా ఉంటే, అపొస్తల కార్యాలు అతి స్పష్టమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. దేవుని వాక్యమును పౌలు బోధిస్తుంటే లూదియా హృదయము తెరవబడింది. నూతన హృదయం నాకు ఉంది అనేవాడు జీవితంలో జరిగే పని ఏంటంటే, వాక్యము నువ్వు వింటున్నప్పుడు నీ హృదయాన్ని నువ్వు తెరుస్తావు, నీ ఇన్నర్ హార్ట్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మీరు చల్లా చెదిరైపోయారు, చెరలోనికి వెళ్ళిన బుద్ధి మారలే, దేవునికి వ్యతిరేకంగానే ఉన్నారు. చూడండి, కొంతమంది జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా దేవుడికి దగ్గర అవరు, ఇంకా దేవునికి అవిధేయతే. ఎన్ని సమస్యలు వచ్చినా దేవునికి అవిధేయతే. ఎన్ని ముట్టుకైలు పడుతున్నా దేవునికి అవిధేయత. వీళ్ళల్లో ఒక అవిధేయత బయలుదేరింది. అప్పుడు ఎహెజ్కేలు అంటున్నాడు, నేను మీకు ఇస్తాను. నేను అంటే అక్కడ యెహోవా. నేను మీకు ఇస్తాను. ఏమిస్తాను? నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. మీరు ఎవరైనా దేవుణ్ణి చూసారా? దేవుణ్ణి చూసారా? వాళ్ళు ఎవరంటే చేయి చూపించండి. చూసారా దేవుణ్ణి? చూసారంటే కొన్నిసార్లు దెబ్బ తగిలినప్పుడు రొటీన్గా అంటారు, పడ్డానండి. ఎవరు కనిపించారమ్మా? దేవుడు కనిపించాడండి. అంత అబద్ధం. బైబిల్లో మనం దేవుణ్ణి చూడొచ్చు. ఎలాగో తెలుసా? ఒక అద్భుతమైన మాట ఉంది, హృదయ శుద్ధి గలవారు. చెప్పండి గట్టిగా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారు? నువ్వు దేవుణ్ణి చూడాలంటే ఆయన కళ్ళ ముందు కనిపించడు. ఒకసారి నీ హృదయము గనక పరిశుద్ధమైన హృదయముగా నువ్వు మార్చుకోగలిగితే, దేవునికి ఇవ్వగలిగితే, దేవుణ్ణి చూసే ఒక లోతైన అనుభవంలోనికి నువ్వు వెళతావు. చాలా మంది అంటే నాకు దేవుడు కనిపించాడు, రాత్రి కనిపించాడు, అలా కనిపించాడు, మేడపైన ఎగురుతూ కనిపించాడు. నేను వాటిని విమర్శించను, కానీ నేను వాటిని అంగీకరించను. ఒక వ్యక్తి దేవుణ్ణి చూడాలంటే గనక ఆ వ్యక్తి మొదటిగా చూడవలసిన అనుభవం ఏంటంటే, హృదయ శుద్ధి, హృదయం తెరవబడాలి. అందుకనే ఇక్కడ ప్రభు అయిన యెహోవా అన్నాడు, నేను మీకు మొదటిగా ఏమిస్తానంటే నూతన హృదయాన్ని ఇస్తాను. ఎంతమంది ఇది పొందుకోవడానికి ఇష్టంగా ఉన్నారు? దేవుడిచ్చే నూతన హృదయం. ఈనాడు మానవుడు హృదయం పాడైపోయిందండి. ఒకసారి యేసుప్రభు శిష్యులు కాళ్ళు కడుక్కోకుండా వచ్చి భోజనం చేస్తే యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? ఏ, కాళ్ళు కడుక్కోకుండా భోజనం చేస్తారంటే నోర్మోయ్ అంటే ఏమన్నారు తెలుసా? ఎందుకయ్యా వాళ్ళు అలా అంటారు అంటూ ఏమంటారంటే, నోటిలోనికి వెళ్ళేది చెప్పాలి అపవిత్ర పరచదు, కానీ లోన నుండి బయటికి వచ్చేది మానవుణ్ణి అపవిత్రపరుస్తుంది. లోన్ నుండి ఏమొస్తుంది అంటే అక్కడ మనం చూసాం, కామకత్వం, వ్యభిచారం, ద్రోహం, కలహం, మత్సరం, డంభం. ఈరోజు నేను అడుగుతాను, ఎంతమంది నూతన హృదయాన్ని పొందుకోవడానికి ఇష్టంగా ఉన్నారు? ఎప్పుడైనా మీ హృదయం తెరవబడిందా? చూడండి, ఎవ్రీ సండే మనం మందిరానికి వచ్చినప్పుడు మన మైండ్ రీఫ్రెష్ అవ్వాలి. నేను మీకు ప్రతి వారం చెప్తున్నాను, మన మైండ్ రీఫ్రెష్ అవ్వాలి. వాక్యం వెదజల్లుతున్నప్పుడు నీ హృదయాన్ని నువ్వు తెరవడానికి ఇష్టపడాలి. ఇక్కడ మనం చర్చకొచ్చాక బైబిల్ తెరిచి కూర్చోవడం కాదు, రెడీగా నువ్వు ఉండాలి. నా హృదయం నేను తెరుస్తున్నాను, ప్రభు నాతో మాట్లాడతాడు. నువ్వు తన హృదయం పొందుకునే వారి జీవితంలో ఉండే మొదటి అనుభవం ఏంటంటే, నీ హృదయాన్ని తెరుస్తావు, నీ హృదయంలో ఉన్న చీకటి బయట పారేస్తావు. ఈరోజు ఒకసారి నేను అడుగుతున్నాను, ఏ హృదయాన్ని నువ్వు కలుగున్నావు? ఒకవేళ ఈర్ష్య, ఒకవేళ ద్రోహం, ఒకవేళ ఏదైనా పాపంతో కూడినటువంటి హృదయం గనక మనం కలిగి ఉంటే, మనము కలిగి ఉంటే దేవుని పాదాల దగ్గర దాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేద్దాం.